హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేసుకోండి. ఇంకా వచ్చేసి బ్లాగ్స్ పెట్టి చాలా చాలా రోజులు అయిపోతుంది కదా ఫ్రెండ్స్. చాలామంది అడుగుతూ ఉన్నారు బ్లాగ్స్ పెట్టట్లేదు ఏంటి అని చెప్పేసి. సో అందుకని చెప్పి ఇంకా నిన్న సండే రోజు బ్లాగ్ అనమాట, ఇది చిన్న బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను మీతోని. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా సండే అంటే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి సంగటి, అలాగే చికెన్ సూప్ కదా ఫ్రెండ్స్. నేను చాలాసార్లు షేర్ చేస్తున్నాను మీతోటి, అందుకని చెప్పేసి అవేమి నేను షేర్ చేయలేదన్నమాట ఈ సండే. అండ్ ఇక్కడైతే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము మధ్యాహ్నం లంచ్లోకి అని చెప్పేసి ఆనియన్స్ కట్ చేస్తున్నాను అన్నమాట. సో బ్లాగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఆనియన్స్ కట్ చేయడం దగ్గర నుంచి. ఇంకా ఇందుకోసం ఆనియన్స్ అలాగే 2 టమాటాలు కట్ చేస్తున్నాను అనమాట. ఈ చికెన్ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా నేనేంటంటే ఎక్కువ ప్రాసెస్ అయితే పెట్టలేను ఏ రెసిపీ మీద అయినా సరే, అది నాన్ వెజ్ కానివ్వండి లేదా వెజ్ కానివ్వండి, నాకు 10 to 15 మినిట్స్లోకంతా ప్రిపేర్ అయిపోవాలన్నమాట. అంతకన్నా ఎక్కువ టైం అనేది పెట్టలేను, అన్ని ప్రాసెస్ కూడా లేట్గా అయితే చేయలేనమాట, అన్నీ త్వర త్వర త్వరగా చేసేస్తూ ఉంటానమాట. సో ఏంటో అలా అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఇంకా టమాటాస్ 2 నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఈ చికెన్ కర్రీ మీతో షేర్ చేస్తాను అండ్ చూసేసేయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, లైట్ గ్రేవీగా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి మురుకులు పిండి అనమాట ఫ్రెండ్స్, గ్రైండ్ చేసి పెట్టేశానమాట. సో చాలా రోజుల నుంచి పాప అయితే అడుగుతూ ఉంది మురుకులు చేయి అని చెప్పేసి. సో ఇంకా సండేనే కదా ఫ్రెండ్స్, మనకి వీకెండ్ మొత్తంలో కల్లా కొంచెం ఖాళీగా ఉండేది సండేనే కదా. సో నార్మల్ డ్రెస్ అంతా కూడా పాప ఆన్లైన్ క్లాసులో దాంతోనే సరిపోతుంది అనమాట. సో ఇంకా సరే అని చెప్పేసి సండే చేద్దామని చెప్పేసి ఇలా నేను పిండి పట్టించేసాను అనమాట. మురుకులు పిండి వచ్చేసి నేను ఎలా వేస్తానంటే, 1 గ్లాస్ మినపప్పు తీసుకుంటే 5 గ్లాసులు రైస్ తీసుకుంటాను అనమాట. 2 కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకొని చల్లారిపోయిన తర్వాత మనము మిషన్కి పట్టించేస్తే మురుకుల పిండి రెడీ అయిపోతుంది. సో ఆ పిండిలో ఏమేమి వేయాలి, ఎలా కలుపుకొని ఎలా చేయాలో కూడా నేను ఈ బ్లాగ్లోనే షేర్ చేసేస్తాను, చూసేయండి. అండ్ జస్ట్ మీకు అలా పిండి చూపించానమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది చికెన్ కర్రీ స్టార్ట్ చేసేసాను. మనము ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని అందులోకి ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా, అవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత టమాటాస్ వేసుకోండి, తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి, సరిపడినంత ఉప్పు అన్నీ వేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ రైస్ ఆన్ చేసేసాను అనమాట, వైట్ రైస్. అండ్ అది చూపించాను మీకు అలా. అండ్ ఈ టమాటాలు కొంచెం మగ్గేలోపు ఇక్కడ మురుకుల పిండి అనేది కలిపి పెట్టేసుకుంటాను, అది చూపిస్తున్నాను మీతోని. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మురుకుల పిండి మీరు ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నారో అంతని అక్కడ పెట్టేసుకోండి. నేను వచ్చేసి 1/2 కిలో పైన ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పిండి వచ్చేసి, అది చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇవి మనకి 1 వీక్ వరకు వస్తాయి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి, సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి చాలామంది మురుకుల్లో వామ్ వేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, నా దగ్గర అయితే వామ్ అవైలబుల్ లేదనమాట. సో అందుకని చెప్పి నేను జీరా వేశాను. జీరా కూడా మనకి హెల్త్కి మంచిదే కదా ఫ్రెండ్స్, అన్నిటికీ అరుగుదలకి కానివ్వండి. జీలకర్ర గురించి ఇంకా చెప్పవలేదు, సో అంత హెల్దీ అయిన ఐటెం అనమాట. సో ఇక్కడ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేశాను. తర్వాత వచ్చేసి ఇందులోకి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎక్కువ కారంగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను చెప్పేది ఇంకోటి మెయిన్ థింగ్ అనమాట, ఇందులోకి మీరు 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. కాచిన నూనెనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనము పచ్చి నూనెనా యాడ్ చేసుకోవచ్చు. ఈ నూనె వేయడం వల్ల ఏంటంటే మురుకులు అనేవి మంచిగా క్రంచీగా ఉంటాయన్నమాట. ఇది మాత్రం ఆయిల్ వేయడం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు ఫ్రెండ్స్, తప్పకుండా ఆయిల్ అనేది యాడ్ చేసేసేయండి, అప్పుడే మీకు మురుకులు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయన్నమాట. సో ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ పిండి మనకి నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నేను చికెన్ కర్రీ చేస్తున్నాను కాబట్టి 1/2 అవర్ అలాగా మూత పెట్టేసి పక్కన పెట్టేశాను అనమాట. నార్మల్గా అయితే అసలు నానబెట్టే పనే ఉండదు, మనం కలుపుకున్న వెంటనే మురుకులు అనేవి చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత పిండిని మూత పెట్టేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇక్కడ చికెన్ కర్రీకి వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ టమాటాలన్నీ మగ్గిన తర్వాత చికెన్ కర్రీ వచ్చేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్ నేను. ఆ తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఈ అల్లం పేస్ట్ మొత్తం కూడా మనకి పచ్చివాసన అంతా పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇందులోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ అంతా వేసిన తర్వాత బాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఈ చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది కదా, వాటర్ వచ్చేంత వరకు బాగా ఉడికించాలన్నమాట. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ చికెన్ కర్రీ అయితే 5 మినిట్స్లో అయిపోతుంది. ముందుగానే మనం ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇందులోకి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మీకు ఎంత గ్రేవీ అయితే కావాలనుకుంటున్నారో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇక్కడ 1-2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి యాడ్ చేశాను ఫ్రెండ్స్. దీనిలో ఇంతే అన్నమాట, కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాల పొడి. ఇక్కడ వచ్చేసి నేను మురుకులు వేయడానికి ఆయిల్ని వేడి చేస్తున్నాను అన్నమాట, అది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఆయిల్లో కొంచెం చిన్న చిన్న డస్ట్ లాగా ఉంది కదా, అదేంటంటే అందులో వచ్చేసి మార్నింగే వచ్చేసి బోండాలు వేసాను అన్నమాట. సో అది కొంచెం అక్కడక్కడ అలా ఉండిపోయింది. సో ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మనకి 3-4 విజిల్స్ పెట్టేసుకుంటే చికెన్ అనేది చాలా బాగా కుక్ అయిపోతుంది. ఇది అయిపోయేలోపు నేను ఇక్కడ మీకు మురుకులు నేను వేసిన చూపిస్తాను. ఈసారి ఏంటంటే ఇలా పెద్దగా ట్రై చేశాను ఫ్రెండ్స్. నార్మల్గా అయితే చిన్న చిన్న వేస్తూ ఉంటాను అన్నమాట. సో మా పాప ఏంటంటే ఈసారి ఇలా పెద్దగా కావాలని చెప్పి అడిగింది. సో అందుకని చెప్పి ఇలా పెద్దగా ట్రై చేశాను. సో ఇలా నేను ఇంకా వేసుకుంటూ వీడియో తీయలేను కాబట్టి మీకు షేర్ చేయలేకపోయాను. జస్ట్ అలా చూపిస్తున్నాను అన్నమాట. లాస్ట్గా ఫైనల్గా అయితే మీకు చూపిస్తాను మురుకులు అవుట్పుట్ అయితే మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్ కర్రీ విజిల్ అయిపోయిందన్నమాట. కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి. ఇది దోశలో కానివ్వండి, చపాతీలోకి, రైస్లోకి, అన్నిటిలోకి కూడా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా టమాటా రసం అనేవి కూడా పెట్టేశాను అన్నమాట, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో సండే రోజు వచ్చేసి మా లంచ్ మెనూ వచ్చేసి వైట్ రైస్ అండ్ చికెన్ కర్రీ టమాటా రసం అన్నమాట. సూపర్ కాంబినేషన్ కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫైనల్గా అయితే మురుకులు కూడా వేసేసాను అన్నమాట. ఇలా మొత్తం వేసిన తర్వాత మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఇది ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత బ్లాగ్ అనేది షేర్ చేశాను కదా, మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.